Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు మేము మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఏం జరిగిందనే విషయాన్ని సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మీడియా ద్వారా ట్రాన్స్మిట్ చేసి అందులో నిజంగా ఏం జరిగింది అనే విషయాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ వీడియో చూసినట్టయితే మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ముందుగా నిర్ణయించబడిన రూట్ ఏదైతే ఉందో దాన్ని సడన్ గా మార్చుకుని వేరే రూట్ లో ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అక్కడ శాంతి భద్రత నిర్వహణ కోసం ఉన్నటువంటి పోలీసుతో గొడవ పెట్టుకుని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం వల్ల శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలీసులు తోసివేయబడుతున్నటువంటి బ్యారికేడ్స్ ని పబ్లిక్ ని కంట్రోల్ చేయడం కోసం కొద్దిపాటి లాఠీచార్జ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో అవసరం లేనప్పటికీ పెద్ద పెద్ద బోర్డర్స్ ని పోలీసుపై వేసడం, వాళ్ళ వాహనాన్ని డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళ ప్రాణాలకి కూడా హాని కలిగించే విధంగా ఇక్కడ మన వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతా ఉంది. సో అంత పరిస్థితి లేనప్పటికీ కూడా వాళ్ళ సిచ్యువేషన్ ని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఒక ఒక ప్లాన్ మాదిరిగా డివైడ్ చేసుకుని పోలీసుపై దాడి చేశారు. పోలీస్ ఇదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు అన్బయాస్డ్గా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీసుని ఆశ్రయించినా ఏదైనా ఆపద వస్తున్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అసెస్ చేసినా అక్కడ శాంతి భద్రతలు కానీ వ్యక్తుల యొక్క మానవ ప్రాణాధన సంరక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి పొలిటికల్ ఎప్లికేషన్స్ కానీ ఎటువంటి బయాస్ ఉండదు. అటువంటి అన్వాయిస్ అట్మాస్ఫియర్ లో ఉద్యోగం చేసినటువంటి పోలీసు మీద నిర్దాక్షిణ్యంగా అంత పెద్ద బౌల్డర్స్ తో దాడి చేసి వాహనాల్ని అంటబెట్టి కొంతమంది కానిస్టేబుల్స్ అయితే వెంటబడి మరీ కొట్టినట్టు వీడియోలో అర్థమవుతా ఉంది. ఇది చాలా దురదృష్టమైన పరిణామం. సో ఒకసారి అందరూ కూడా గమనించాలి, దీని యొక్క యథార్థ భాగాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మదనపల్లి అంగడిలో జరిగిన మదనపల్లి అవుట్స్కట్స్ లో ఉన్న అంగడిలో జరిగిన ఇన్సిడెంట్ కి దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. ఇక్కడ సడన్ గా ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ఎం గారిని ముందుగా డిటర్మిన్ చేసిన రూట్ కాకుండా వేరే రూట్ లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడంలో భాగంగా జరిగినటువంటి గొడవ. ఈ గొడవలో పోలీసు అత్యంత సమన్వయం పాటించారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకి లోన్ కాకుండా అత్యంత రిస్ట్రైంట్ పాటించి వాళ్లే ఎన్నో రకాల గాయాలు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడారు. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, క్యాడర్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాక్సిమం రెస్ట్రైంట్ ప్రకటించి సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. ఇందులో మన చిత్తూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొందరు డిఎస్పీ, అదర్ డిఎస్పీ అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. దాని దృష్ట్యా పోలీసులే ఇబ్బంది పడ్డారు. కానీ ఈ పోలీసుల వల్ల పబ్లిక్ కి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ఏది కూడా జరగలేదు. దీనికి సంబంధించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు, వాళ్ళ ప్రాణాలకు కూడా హాని కలిగించే ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి చట్ట ప్రకారం ఏదైతే చర్యలు ఉన్నాయో దాని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మనం అన్ని రకాల చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సమన్వయం చట్టం చేసుకుంటూ అవుతుంది. సో So your FIR is already registered and we take the authorization. That's all. So a lot of electronic evidence in videos, camera clippings from third party eyewitnesses, and batti investigation కొంతమంది ఆల్రెడీ అందులో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా డిమాండ్కి పంపిస్తున్నాం. సో త్వరలోనే మొత్తం అందరినీ కూడా రౌండప్ చేసే సార్ ఇది ప్రీ ప్లాన్గా జరిగిన అట్లాగే అనిపిస్తాం చూస్తాం. ఎందుకంటే అప్పటిదాకా ఇట్స్ ఏ పీస్ఫుల్ క్రౌడ్. ఎందుకంటే మనం కూడా ఆర్గనైజర్స్తో కాన్ఫిడెంట్గా డిస్కస్ చేస్తా ఉన్నాం. 2 days నుంచి ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ ఉన్నారో మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒక ఊళ్ళోకి వచ్చి చేసుకుంటామని అన్నారు. అప్పుడు మనం ఏమన్నాం, డిఫరెంట్ టైమ్స్లో చేసుకోండి అని చెప్పి అన్నాం. తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లో మనం ప్రిపరేషన్లో కూడా ఉన్నాం. అప్పుడు సడన్గా వాళ్ళు రూట్ చేంజ్ చేసుకుందాం, నేను బైపాస్ చేద్దాం, దానికి మనం ఓకే అన్నాం. సో బైపాసే కాబట్టి అక్కడే ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సడన్గా రూట్ చేంజ్ చేశారు. చేంజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఎక్కడ కూడా మనకి అటాక్ సిమ్టమ్స్ ఏమి కనపడవు. ఆల్రెడీ అంత లార్జ్ స్కేల్ అటాక్ జరిగిందంటే దేర్ ఇస్ ఏ సమ్ సీరియస్ కన్స్పిరసీ అని చెప్పేసి పోలీసులు భావిస్తా ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా దర్యాప్తులో భాగంగా రెస్పాన్సిబుల్ సుమారు 40% వరకు అదుపు తీసుకోవడం జరిగింది. సో ఫర్దర్గా ఇంకా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. దానిలో వచ్చిన యాక్షన్ చేసిన వాడిని బట్టి, అదుపులో తీసుకున్న వాడి యొక్క కన్వెషన్ బట్టి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి సెట్ అవుట్ లొకేషన్స్, వీడియో ఫుటేజెస్ అది చూసి దాని ప్రకారం ఇంకా రెస్పాన్సిబుల్ అందరినీ కూడా దీనిలో తీసుకున్నాడు. పోలీసు సుమారు 11 మంది వరకు గట్టి గాయాలు జరిగాయి. చిన్న చిన్న గాయాలు 20 మంది ఉంటారు. వాహనాలు మాత్రం 2 సీరియస్ డ్యామేజ్, అంటే లైక్ టోటల్ వజ్ర వాహనం ఒకటి, తర్వాత స్కైలింగ్ బస్ ఒకటి, టోటల్ డ్యామేజ్. ప్రెసెంట్లీ ఒక ఎఫ్ఐఆర్ అయిందండి. సో ఇంకా విక్టిమ్స్ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళకి జరిగిన అటువంటి ఇబ్బంది ఏదో తెలుసుకుని దాని ప్రకారం ఇంకా కొన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ప్రధానమైన ఎఫ్ఐఆర్ అయితే బయట ప్రాంతాల నుంచి కూడా కొంచెం వచ్చి మొబైల్ ఉండొచ్చు. సుమారు 3,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 3,000 మెంబర్స్ ని మనం లోకల్, నాన్ లోకల్ అని ఇమీడియట్ గా మనం చెప్పాలి. దట్ ఇన్వెస్టిగేషన్ everybody has equal right to express their opinion. We have not denied pre-development rights. That's our opinion. చేసుకుంటే వాళ్ళు చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇస్తాం, మొత్తం మ్యాక్సిమం పోస్ట్ పెడతాము, ఇదే డెవలప్ చేస్తాము. తర్వాత రాత్రి 10:30 ప్రాంతంలో వారి ఫోన్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ కొత్తగా అప్డేట్ చేశాను. ఫోన్ టౌన్ అయ్యే ముందు ఆబ్స్ట్రక్షన్ తీసుకుని లేకపోతే బైపాస్ ఉందని చెప్పేసి నాకు 5 నుంచి వచ్చిన మెసేజ్ ప్లస్ మెసేజ్. సో మీరు ఊరి బయట నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు ఊరి బయట నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు కాస్త అక్కడ ఎటువంటి ప్రొవకేషన్ లేదు. ఆ టైంకి అక్కడ వైసీపీ వాళ్ళు కాదు, నార్మల్ సిటిజన్స్ కూడా లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టించారు, మిమ్మల్ని విధంగా కమించేవాళ్ళు. ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఆల్రెడీ టౌన్లో కొంత ఉద్యోగం నడుస్తున్నాయి కాబట్టి మనకి అందరిలో ఒక ఇష్యూ ఆల్రెడీ రిపోర్ట్ అయింది. దాని ముందే మళ్ళీ ఈ యాడ్ అంతా కూడా ఒకసారి టౌన్లో వెళ్ళితే ఒకసారి ఆ టైంకి ఎటువంటి పరిణామాలు దాని ముగించవచ్చు. ఆ ఓవి Public property civilians మీరు చూపించామని మీకు ఇదంతా కూడా తుందూరు టౌన్కి బైపాస్ ఉన్నా కాకుండా ఊళ్ళోకి వచ్చే ఇప్పుడు జనం కూడా సో బైపాస్ చేసుకోవాల్సిన వాళ్ళు కాస్తారు. మరి ఏ కారణం చేత తుందూరు టౌన్లో చెప్పడానికి ప్రయత్నించారు. ప్రతి సందర్భంలో పోలీస్ ఆఫీసర్స్ పైన మీరు చూశారు. అసలు ఇటువైపు నుంచి ఎటువంటి ప్రొవోకేషన్ లేదు. మోటివేట్ మైండ్ నాటించారు. ఓన్లీ ఆర్గనైజ్ జరుగుతుంది. మీరు ఇటువైపు సరిచేస్తున్నారు. అందరూనే చాలా clear cut ga pre-planned ga vache attack. That is what is visible from the footage. And second thing, oka narrative em cheptunnaru itvaipu YCP vallu vachesi provocate chesaru aa directors kada normal citizens kuda ledu ee provocation athena vandi ante vallu program publication on tarvata saayantram 4 గంటలకు మీరు program so మొత్తం అంతా బందోబస్తు పెట్టుకున్నాము క్లియర్ ప్రీ ప్యాసేజ్ అది కాకుండా ఈ గొడవ కావాలి కాబట్టి ఇటువంటి అటాక్ చేసి పోలీసు వారిని కూడా మీరు చూస్తే ఆ పట్టణాలు పెట్టుకుంటున్నప్పుడు మా వాళ్ళు ఎవరు కూడా సంబంధం అంతమంది మా పైన ఒకసారి ఫైర్ చేస్తే ఇమాజిన్ ఎటువంటి పరిస్థితి ఆపిస్తుంది. ఒకసారి మీరు హాస్పిటల్ చూస్తే పోలీసు వారిని గాయాలు వారంతా బాధను కూడా ఓర్చుకొని చాలా సమయం పాటించి సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చారు. చూస్తే సిటిజన్స్ ఎవరు కూడా ఇంకా ఇంత ధర చేస్తున్నప్పుడు ముందు సభలో ఎక్కడ కూడా ఫీజు ఇష్టం కాదు. వాహనాలు కాల్చడానికి పెట్రోల్ అంతా కూడా సేకరించుకున్నట్టుగా అందిస్తున్నారు. అది కొంత పెట్రోల్ ఒకటి అట్లాగే ఈ ట్రాకర్స్ ఏవైతే యూజ్ చేస్తారు సీఎం ఎక్స్ఎం చెప్పడానికి ఆ ట్రాకర్స్ తెచ్చేసి ఆ వెహికల్ కింద పెట్టేసి అట్లాగే ఫ్యూయల్ తీసుకుంటే పెట్రోల్ తీసుకొచ్చేసుకుని అన్ని చేసిన ద్వారా మారాయణ తీసుకొచ్చిన వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు కర్రలు తీసుకొచ్చారు ఆ హారీస్ దేవాడు తీసుకొచ్చారు. సో మీకు చెప్పిన ఉదయం చేసి మనం యూజ్ చేస్తాం. ఇవంతా కూడా ఒక చోట పోగు చేసుకుపోవాలి సార్. ఇదంతా కూడా రాళ్ళు కావచ్చు మీరు పడుతుంది అదే ఇప్పుడు అక్కడ కొంత పక్కనే ఈ కన్స్ట్రక్షన్ సైడ్ ప్లస్ అది కాకున్నప్పుడు కొద్ది ముందుగానే ఐ థింక్ 3:30 వరకు కూడా ప్రశాంతంగానే ఉంది వాతావరణం. అసలు ఒక్కసారి ఎప్పుడైతే అక్కడ ఈ అన్నమయ్య జిల్లాలో ఎక్కడ వచ్చిన ప్రొకేషన్ అయిందో వెంటనే అక్కడ నుంచి ఇందులో ఇన్ఛార్జ్ గారు మన లైవ్లో కూడా కనిపిస్తుంది చూస్తే వారు ఎక్సీఎల్ గారు వెళ్ళి దిగి వారు వెళ్ళి తిరిగి కుండూరులోకి వచ్చి అప్పుడు వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఊళ్ళోకి ఎట్లాగో దాడి చేయాలి దరాడ చేయాలి అనే ఉద్దేశంతో రావడం ఆ టైంలో వారు మోటివేట్ చేసి పోలీసు వారిని అటాక్ చేయండి పోలీసు వారిని దాడి చేయండి ప్రూవ్ చేయడం వల్ల తీవ్రంగా సూపర్ మార్కెట్ కేసులు చంద్రబాబు గారు పెట్టడం జరిగింది. అదే అండి అదే చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఎవరికి కూడా ఒక సిటిజన్ చిన్న రాయిగా యూనిఫామ్ వేసినప్పటి నుంచి కూడా ఓన్లీ గోల్ మెయింటైన్ ఫీజు దాన్ని బట్టి ప్రజల యొక్క ప్రాణాల కష్టాన్ని మా ప్రాణాలు తొలగించాలని పనిచేస్తాను. నిన్న మీరు లైవ్ చూశారు. నిజంగా ఆ క్షణానికి పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వదిలేసి పారిపోవచ్చు ఆ రాజధాని చూసి ఆ తర్వాత ఎర్ర ముగ్గులు ఊళ్ళో చూడబడుతుంటే ఎటువంటి మానవ స్థితిలోకి రావచ్చు అయినా కూడా చాలా బ్రిలియంట్ గా చాలా బ్రేవ్గా ఎదుర్కొన్నాను. రాబో కాలంలో కూడా ఇంకా కూడా ఈ ఫీడ్బ్యాక్ సపోర్ట్ చేసుకుంటారు. డెఫినెట్లీ ఎక్కడ కూడా సిటిజన్స్ యొక్క ప్రాపర్టీ కానీ వాళ్ళ లైఫ్ కానీ హాని జరగకుండా ఇంకా ఇంకోటి పూర్వంలో మార్నింగ్ వేసి కొన్ని ర్యాలీ ఆడే కూడా సామరస్యం దానివల్ల ఎంత గ్రేట్ అయితే ఉంది. అదే ఏంటండి మీరు ఎదుగు రూట్స్ పడ్డాయంటే ఎక్స్పోర్ట్ అనుకుంటారు ఉదయం వారు శాంతిగా ర్యాక్ చేసుకుంటారు దానివల్ల మీరు ఎదుర్కోవాలి. అంటే my question is very simple. Do they not have the right to express their opinion? చెప్పండి, కాన్స్టిట్యూషన్ దే హావ్ ఆల్ రైట్స్. అండ్ సెకండ్, వీరి ప్రోగ్రామ్ కి ఏమన్నా మేము అర్థం జరిగిందా, ఆలోచన జరిగిందా, వాళ్ళు తీసుకుని ఎక్కడ వారి ప్రోగ్రామ్ ఎక్కడ గలాడ జరిగిందా, గొడవ జరిగిందా? We allow them to express their opinion. Similarly, we allow the opposition party also to tell their opinion. Ekada kuda we participate cheyam kaani varu vote ki we atkalam kaani ekkada inga we all the time we choose the gata roju rojula continuous local awareness maatladutunnam kudarpattu program create chesam entire group members create pettunnam varu program group outskirts lo daniki create pettunnam continuous maatladutunnam but just in the sign that they wanted to create an issue. Police were attacks here, moral loans here. It will attacks here, okay, we will show how law will take its action. Sir, I was going to cover our website that we just starting to analyze. Thank you.